हाय फ्रेंड्स वीडियो मैं प्यूर ईवी बैटरी पेद साइज इधर की 48 साइज चार्ज पड़ते अराउंड 100 टू 120 के माइलेज चेप्तर का पार्टी आ बैटरी अयिते इदी फर्स्ट अयिते दीनि चुट्टू साइजुलु अन्नी चूसुकोंडि कलर वच्चेसरिकी कलर ब्लैक कलर प्यूर ईवीकि एदैते साकेट उंटदो सेम एज इट इज साकेट ఈ బ్యాటరీ కూడా సేమ్ ప్యూర్ ఈవీ కోసం అయితే రెడీ చేశాం సైజులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్యూర్ ఈవీ ఏ బ్యాటరీ అయితే సైజులు ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా సైజులు అయితే అవే ఉంటాయి ఇంకా సైజులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మారు బ్యాటరీ యొక్క వోల్టేజ్ వచ్చేసరికి 60 వోల్టేజ్ ఏజ్ వచ్చేసరికి 41 ఏజ్ కంపెనీ వాడు రెడీ చేసేటప్పుడు ఏంటంటే 40 ఏజ్ కి రెడీ చేస్తాడు బట్ మా బ్యాటరీ ఏంటంటే 41 కి అయితే రెడీ అవుతది కట్ ఆఫ్ వోల్టేజ్ వచ్చేసరికి 67.2 వోల్టేజ్ 67.2 వోల్టేజ్ వరకు అయితే ఛార్జ్ అవుతది ఓకేనా డే 2 అండ్ మంత్ 2 అండ్ ఇయర్ ఇది వచ్చేసరికి కిలోవాట్ బ్యాటరీ యొక్క ప్యూర్ ఈవీ బ్యాటరీ ఒకటి కిలోవాట్ వచ్చేసరికి 2.5 కిలోవాట్ అని రాస్తారు బట్ మా బ్యాటరీ వచ్చేసరికి కిలోవాట్ వచ్చేసరికి 2.40 కిలోవాట్ ఇక్కడ 2.0.5 వస్తది వాళ్ళది నాదేంటంటే 2.40 వస్తుంది ఓకేనా ఇక్కడ ఏజ్ కూడా 41 ఏజ్ వస్తుంది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా అరౌండ్లీ మీకు 100 దాట అయితే మైలేజ్ అయితే పక్కగా అయితే వస్తది ఇది బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 2 ఇయర్స్ వారంటీ బ్యాటరీ యొక్క లైఫ్ వచ్చేసరికి అరౌండ్లీ మీకు 3 దాట అయితే పని చేస్తది ఇందులో యూస్ చేసే సెల్ వచ్చేసరికి డిఎంజి సెల్స్ వన్ సెల్ యొక్క వోల్టేజ్ వచ్చేసరికి 3.7 వోల్టేజ్ ఎంఏహెచ్ వచ్చేసరికి 2600 mAh ఇది ఒక సెల్ దీని యొక్క ఐఆర్ వాల్యూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 16 అరౌండ్ అన్ని కూడా 17 ఓమ్స్ బిలో ఉన్నాయి కంపెనీ వాడు ప్రొవైడ్ చేసేటప్పుడు ఏంటి ఆ డుక్ పైన మెన్షన్ చేసింది ఏంటంటే 15 టు అరౌండ్ 18 రాశాడు బట్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసేసాము ఆల్రెడీ ప్రతి ఒక్కటి చెక్ చేసేటప్పుడు అరౌండ్ 17 ఓమ్స్ మిల్లీ ఓమ్స్ లోపల అయితే వచ్చాయి అన్ని కూడా బ్యాటరీ యొక్క హ్యాండిల్ बैटरी ओक डिस्चार्ज सॉकेट हेवी डिस्चार्ज सॉकेट अराउंडली 50 एंपियर अराउंडली 60 एंपियर दाका डिस्चार्ज चेसुकोवच्चु लोन यूज चेसे बीएमएस वच्चेसरिकी जेके बीएमएस स्मार्ट बीएमएस डिस्चार्ज करंट वच्चेसरिकी अराउंडली 60 एंपियर वरकु डिस्चार्ज चेस्तदी अदी नार्मल पीक करंट वच्चेसरिकी अराउंडली 80 एंपियर वरकु डिस्चार्ज चेस्तदी बीएमएस వచ్చేసరికి జేకె బీఎంఎస్ ఇది స్మార్ట్ బీఎంఎస్ మొబైల్ కనెక్ట్ అవుతది ఇది విత్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంటది మొబైల్ బ్యాటరీలో ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే దాన్ని కూడా అది క్లియర్ చేస్తది మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఏది రిపేర్ ఉన్నా సరే మీరు మొబైల్ లో అప్డేట్ అయితే చూపిస్తది ఏ మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాల్సిన లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూపిస్తాను ఈ వీడియో అయితే జేకె బీఎంఎస్ గురించి అయితే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను बैटरी ओक टोटल डेटा इकड़ा चूपी बैटरी एंत वोल्टेज उंट बैठक एंत करंट लोन टोटल इनफर्मेशन अच्छे चूपी जेके बीएमएस के वीडियो एक्सप्लेन चला कष्ट इंतक मुझे रूम मूड वीडियो अप्लोड वीडियो डिस्क्रिप्शन दीन ओक जेके बीएमएस डीटेल्स अप्लान प्रति ओक वोल्टेज सेल ओक प्रति सेल ओक वोल्टेज एंत इंटरनल रेजिस्टेंस एंत वायर लॉस एंत करंट वेस्ट टेक्कर चेस्तुन्नारु ఎన్ సెల్స్ యూస్ చేశారు ఏ లైన్ లో యూస్ చేశారు బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది ఫుల్ వోల్టేజ్ ఎంత ఉంది టోటల్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ బ్యాటరీ డిశ్చార్జ్ చేసుకోవాలా ఛార్జ్ చేసుకోవాలా స్విచ్స్ కూడా ఉంటాయి ఇక్కడేని ఇప్పుడైతే బ్యాటరీ స్విచ్లు అయితే ఆఫ్ చేసి ఉన్నాను ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది డిశ్చార్జ్ స్విచ్ కూడా ఆఫ్ చేసి ఉంది ఇక్కడ ఆన్ చేస్తే మాత్రమే బ్యాటరీ నుంచి అవుట్పుట్ అయితే బయటకు వస్తుంది లేదంటే రాదు ఇది దీంట్లో అయితే చాలా ఫీచర్స్ ఉంటాయి జేకె బీఎంఎస్ గురించి ఇందులో చెప్తే చాలా లెంత్ అయితే వీడియో అయిపోతది బ్యాటరీకి అయితే సైజులు చూసుకుందాం हाइट वर के अरउंड 14 इंच हाइट अच्छे उ 14 इंच हाइट लेंथ वर के अरउंड 6.5 इंच लेंथ वर की 5.5 उ बैटरी वेट अराउंडली 15 टू 20 केजेस वस्तु बैटरी वेट अराउंडली 15 टू 20 केजेस उ बैटरी लो प्रॉब्लम उन्ना स्मार्ट बीएमएस लोन लो उंटदी बैलेंसिंग इश्यू प्रॉब्लम वच्चिना सरे वीक्युलेशन अनेदी
వాటిలో మాటకు వాటినే చేసుకుంటుంది. మీరు బ్యాటరీ వేస్తే ఓపెన్ చేయాల్సిన పనే లేదు, ఎనీ టైం బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది. అది మొబైల్లో కూడా మనకు చూపిస్తుంది ఎంతవరకు బ్యాలెన్సింగ్ అవుతుంది, ఏసీఎల్ ఎలా ఉన్నది, ఏ పరిస్థితిలో ఉన్నది, ఏదైతే లో వోల్టేజ్కి వెళ్ళిపోయిందా, బిఎంఎస్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా, బ్యాటరీలో ఏమైనా హై టెంపరేచర్ కాలేటప్పుడు ఏమైనా మంట వస్తుంది కదా, ఆ మంట వచ్చేటప్పుడు టెంపరేచర్ ఎలా ఉన్నది. బ్యాటరీలో రెండు ప్యాకులు ఉంటాయి, రెండు ప్యాకులు కూడా రెండు థర్మల్ సెన్సర్స్ అయితే ఉంటాయి. ఆ థర్మల్ సెన్సర్లు రెండు కూడా ఏదైతే బ్యాటరీ ఒక సైడ్ హీట్ అవుతుందో ఆ హీట్ సైడ్ ఉన్నదాన్ని కూలింగ్ కూడా చేసే పరిస్థితి అయితే దాంట్లో ఉంటుంది ఆ బిఎంఎస్. ఒకవేళ అయితే ఏ లైన్ అయితే ఎక్కువైతే వోల్టేజ్ లాగేస్తుందో ఆ లైన్ తగ్గించడం కూడా ఆ బిఎంఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. కింద అయితే డిస్క్రిప్షన్ లో అయితే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఆల్మోస్ట్ దీని యొక్క ప్రెజెంట్ ఉండే కాస్ట్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. బ్యాటరీ యొక్క టోటల్ వోల్టేజ్ 0 ఆంపియర్, కిలోవాట్ 0, డిశ్చార్జ్ కూడా 0, టైమింగ్ కూడా 0. బ్యాటరీ యొక్క ఓన్లీ వోల్టేజ్ మాత్రమే ఉంది. ఇప్పుడైతే నేను లోడ్ అయితే ఆన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ బ్యాటరీ అయితే డెడ్ చేస్తాం. బ్యాటరీ యొక్క వోల్టేజ్ వచ్చేసరికి 52.2 వోల్టేజ్, కరెంట్ వచ్చేసరికి డిశ్చార్జ్ అయిన కరెంట్ వచ్చేసరికి 8 ఆంపియర్తో డిశ్చార్జ్ అవుతుంది, వాట్స్ వచ్చేసరికి 430 వాట్స్ అయితే డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎనర్జీ వచ్చేసరికి 2.34 కిలోవాట్. ఇప్పుడు దాకా బ్యాటరీ ఉండే కెపాసిటీ టెస్ట్ చేస్తే 40 ఆంపియర్కి వచ్చేసరికి 39.9 ఆంపియర్, ఇంకా కరెంట్ అయితే డిశ్చార్జ్ అవుతుంది, 40 ఆంపియర్ పక్కగా అయితే వస్తుంది. ఇంటర్నల్ రెసిస్టెంట్ అవసరం లేదు. ఇది వచ్చేసరికి మీకు టైమింగ్ నేను 8 ఆంపియర్తో డిశ్చార్జ్ చేస్తే 4 అవర్స్ 34 మినిట్స్ అయితే టైం పట్టింది, అంటే 4.5 గంటల టైం అయితే డిశ్చార్జ్ అయితే టైం తీసుకుంది. కిలోవాట్ వచ్చేసరికి మనకి ప్యూర్ ఈవీలో వచ్చేసరికి అరౌండ్ లో మీకు 2.5 కిలోవాట్, ఇక్కడ ప్యూర్ ఈవీలో వచ్చేసరికి 2.5 కిలోవాట్ అని రాశారు. ఇక్కడ మనకి కిలోవాట్ కూడా 2.35 కిలోవాట్ అయితే వచ్చింది. దీనికన్నా అయితే పర్ఫార్మెన్స్ దానికన్నా ఇది చాలా ఎక్కువ క్వాలిటీగా పనిచేస్తుంది. 40 అంటే 40 Ah పక్కగా వచ్చింది, ఇంకా రన్నింగ్ లో ఉంది బ్యాండి, ఇంకా రన్నింగ్ లో ఉంది బ్యాటరీ. ఇంకా 52 వోల్టేజ్ 51 వోల్టేజ్ అయితే డ్రాప్ అవుతుంది. కిలోవాట్ చూడండి మళ్ళీ 2.35 కిలోవాట్, దానికన్నా చాలా ఎక్కువ కిలోవాట్ లో అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బ్యాటరీ ఏజ్ కూడా 40 Ah కి ఇంకా 40 Ah నిలబ వచ్చేసింది, ఇంకా బ్యాండ్ బ్యాటరీ మాత్రం ఆన్ లోనే ఉన్నది. వోల్టేజ్ అయితే ఇంకా డిశ్చార్జ్ అవుతుంది, పవర్ అయితే ఇస్తూనే ఉన్నది కంటిన్యూగా. ఇప్పుడు వచ్చేసరికి వాట్స్ వచ్చేసరికి అరౌండ్ 424 వాట్స్ అయితే డిశ్చార్జ్ అవుతుంది. ఇంకా Ah అయితే ఇంకా రన్నింగ్ లోనే ఉన్నది, ఇంకా పెరుగుతుంది ఇంకా Ah. నేను యూజ్ చేసే సెల్ వచ్చేసరికి DMG సెల్స్. ఒక సెల్ యొక్క యాంపరేజ్ వచ్చేసరికి 2600 mAh, ఒక సెల్ యొక్క mAh వచ్చేసరికి 2600 mAh. వెరీ క్వాలిటీ సెల్స్ ఇవి, 3C పర్ఫార్మెన్స్ హై క్వాలిటీగా పనిచేస్తాయి DMG. నేను యూజ్ చేసే BMS వచ్చేసరికి JK BMS, వెరీ క్వాలిటీ విషయంలో సూపర్ ఉంటుంది ఇది. JK విత్ స్మార్ట్ BMS పర్ఫార్మెన్స్ అనేది హై క్వాలిటీలో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకా బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసరికి 51.5, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 40 Ah.2 Ah కూడా వచ్చింది. కిలోవాట్ కూడా ఇక్కడ మెల్లగా అయితే పెరుగుతూనే ఉన్నది, ఇంకా డౌన్ అయితే అవ్వలేదు ఇంకా బ్యాటరీ, ఇంకా 40.2 kAh అయితే వచ్చింది. ఇంకా అరౌండ్లీ మీకు 40 Ah ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అరౌండ్ లో వస్తే 40.5 కానీ 6 కానీ రాగానే ఇంకా బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోద్ది. మనకు అనుకూలంగా 40 Ah, బట్ 40 Ah కనైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కిలోవాట్ కూడా చాలా ఎక్కువలో పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అది 2.5 కిలోవాటే, బట్ ఇక్కడ 2.35 కిలోవాట్. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి.